అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం వండచింతలపూడి గడప గడపకి వైఎస్ఆర్ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట రవాణా శాఖ మంత్రి తనయుడు పినిపే శ్రీకాంత్ తమ సమస్యల్ని పరిష్కరించాలని, శ్మశాన వాటికకి దారి నిర్మించి గ్రావెల్ రోడ్డు ఏర్పాటు చేయాలని, నిత్యం స్కూల్ పిల్లలు తిరిగే రోడ్డు చాలా అధ్వానంగా ఉందని, రోడ్డు నిర్మాణం చేయాలని, శ్మశాన వాటిక వద్ద షెడ్డు నిర్మాణం చేసి బోరు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమ ఊరి సమస్యలు పరిష్కరించాలని శ్రీకాంత్ కి వినతి పత్రం అందజేశారు. ఇంట్లో పెద్దలు ఎవరు లేరా? ఉన్నారా? ప్రతి నెల వచ్చేస్తుందా? ఇంకా ఏమన్నా అర్హత ఉంది? ఇంకా రాకుండా ఏమన్నారు? ఇంట్లో అంత హ్యాపీ అండి. ఏం కదా, ఏ ప్రభుత్వంలో వచ్చాయి కదా, ఈ ప్రభుత్వంలో అయినా నీకు ఫ్రీ వస్తాయి. ఓకే, ఏ ప్రభుత్వం పెన్షన్ ఇంటికి వచ్చాయా? వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు కాబట్టి వస్తున్నాయి సార్. తీసుకొచ్చింది ఎవరు? తీసుకొచ్చారంటే అలా సార్, ఇద్దరు ముగ్గురుతో మొత్తం అంతా అవి ఇప్పుడు 40-44 మంది ఎంతమందితో చేస్తున్నా వచ్చిందా? ఎంతమందితో చేస్తున్నాయి? పెన్షన్ వచ్చిందా? దానికి వేరే బడ్జెట్ ఉంటుంది కదా సార్. ఇది ప్రస్తుతం మాకు ఏం కాదు సార్, మా శ్మశాన వాటికి వెళ్ళే రూట్ అండి. మీరు నేను ఎలా వస్తాయి అనుకున్నాను. అయితే విషయం ఏంటంటే సార్, మాకు ఇంచుమించుగా 70 సంవత్సరాల నుంచి అలిబాటులో ఉంది. దాన్ని రైతులు నొప్పించి మామూలుగా రోడ్డుకి నేను మన గ్రీవెన్స్ లో కూడా పెట్టాను స్పందనకు. ఏదో అధికారి వచ్చారంట, వచ్చేసి జస్ట్ ఏదో విజిట్ చేసుకుని మామూలుగా ఆయనకి సాల్వ్ అవుతుందని చెప్పి తెలిపారు.